బీహార్ అతిథి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కలుసుకోబోయే అతిథి పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా. ఇప్పుడు మనం ఆలీషా గారితో మాట్లాడి పీఠానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఉమర్ ఆలీషా గారు నమస్కారం. మీ పీఠంలో ఆధ్యాత్మిక విద్యాపీఠం ఉంది కదా, ఈ పీఠంలో మీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వాటి గురించి వివరిస్తారా? ఈ పీఠంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా ఉమరాలీష అక్షర జ్యోతి, ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాల్లో ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు, హోమియో వైద్య శిబిరాలు, దంత వైద్య శిబిరాలు, ఇలా ఇత్యాది వైద్య శిబిర కార్యక్రమాలు గిరిజన ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు విస్తృతం చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు కూడా గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భక్తుల చేత విస్తృతం చేయడం జరిగింది. అదేవిధంగా నిరంతర విద్యా కేంద్రాలను స్థాపించి వచ్చినటువంటి విద్యను మర్చిపోకుండా ఉండడానికి, వారి భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య అభ్యసించడానికి నిరంతర విద్యా కేంద్రాలను విశాఖ జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ నిరంతర విద్యా కేంద్రాలను స్థాపించడం జరిగింది. అంటే విజ్ఞాన కార్యక్రమాలు, ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ ఆధ్యాత్మిక విద్య, ఈ రెండు వారికి పొందగలిగినట్లయితే సమాజంలో ఒక చైతన్యవంతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటూ ఉంటుంది, ఒక గురువు ఒక మార్గాన్ని చెప్తూ ఉంటారు కదా, నీటి పీఠానికి సంబంధించి మీకు ఎలాంటి ఫిలాసఫీని కలిగి ఉన్నారు, భక్తులకు ఎలాంటిది బోధిస్తుంటారు? ఈ పీఠంలో నేను ముఖ్యంగా బోధించేటువంటి విషయం శరీరానికి భక్తి, అంటే మరణ సాధించాలి, తన యొక్క జీవితాన్ని భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని మరణ రూపంలో చక్కగా తన జీవితాన్ని గడపాలన్నట్లయితే భక్తి కావాలి శరీరానికి మొట్టమొదట. రెండవది మనసుకు తృప్తి కావాలి, ఆరోగ్యం ఆయుష్తో జీవించడానికి తృప్తి అనేటువంటిది ఎంతో అవసరం మనందరికి. ఇక మూడో విషయం ఆత్మ, ఈ ఆత్మకు ముక్తి అనేటువంటిది కావాలి. ఆ ముక్తి అనేటువంటిది ఆధ్యాత్మిక లోకమైనటువంటి జ్ఞానం చేత మాత్రమే అది లభ్యం కాబడుతుంది. అంటే ఆత్మకు ముక్తి, మనసుకు తృప్తి, శరీరానికి ముక్తి, ఈ మూడు పొందగలిగినప్పుడే పరిపూర్ణమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నాడు. అటువంటి పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సూఫీయిజం ఉంది, మీరు యాక్చువల్ గా బై బోర్న్ సూఫీజానికి మతానికి సంబంధించిన వారు, కానీ మీరు ఈ సూఫీయిజ సిద్ధాంతాన్ని ఆశమత సిద్ధాంతాన్ని లింక్ చేసి ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? సూఫీ ఆశమత సిద్ధాంత ప్రాతిపదికపై మనసి ఈ పీఠం యొక్క తత్వం, ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనటువంటి విధానంపై అనుభవ రూపంలో ఈ తత్వాన్ని తెలియజేయటం జరుగుతుంది. ముఖ్యంగా సూఫీ తత్వం అన్నప్పుడు వహదవి మా శరీకలహు, అంటే అదే వేదవాంగ్మయంలో తీసుకున్నప్పుడు ఏకమైన ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ ఒకడు రెండుగా లేదు. వహదవి మా శరీకలహు అన్నట్లయితే ఈశ్వరుడు ఒకడే రెండుగా లేదు. ఈ రెండింటిలో ఉండేటువంటి విషయం ఈశ్వరుడు ఒకడే బ్రహ్మ ఒకడే అనేటువంటి విషయాన్ని మనకు తెలియబడుతున్నాయి అన్నప్పుడు సర్వేశ్వరుడు అంటే భగవంతుడు ఒకడైనటువంటి యథార్థమైనటువంటి విషయాన్ని ఈ పీఠం ఈ రెండు మతాల్లో ఉండేటువంటి విషయాన్ని సమన్వయపరుస్తూ, మరియు అనేక ధర్మాల్లో మతాల్లో ఉండేటువంటి విషయాన్ని సమన్వయపరుస్తూ ఆ ధర్మ సిద్ధాంతాన్ని ఈ పీఠం తత్వం ద్వారా వచ్చినటువంటి సభ్యులకు తెలియజేయటం చేత సర్వేశ్వరుడు భగవంతుడు ఒకడే అన్ని ధర్మాల్లో అన్ని మతాల్లో చెప్పబడుతున్నటువంటి విషయం ఒకటైనటువంటి విషయం ఈ భక్తులు ఈ తత్వాన్ని అనుసరించిన వారు గ్రహించి ధరించి ఆనందించి తన్నత్వం పొందడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు మీ పీఠానికి మీరు పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు కదా, ఎటువంటి బాధ్యత, ఈ పీఠాధిపతి అవడానికి ఎటువంటి అర్హత ఉండాలి అంటారు? ఈ పీఠానికి ఏ విధంగా సంక్రమించింది ఈ పీఠం? ముఖ్యంగా 1472 మన భారతదేశానికి రావటం జరిగింది. ఈ విధంగా ఈ పీఠం జ్యేష్ఠ భక్తుడికే ఈ పీఠాన్ని అధిష్ఠించేటువంటి అర్హత ఏర్పడింది. అది అభౌతికమైన ఆశీర్వాదరూపమైనటువంటి శక్తి ఈ పీఠంలో ఉండడం చేత తరతరాలుగా ఈ పీఠానికి అగ్రమందుడే పీఠాధిపతిగా పీఠాన్ని అధిష్ఠించడం ఒక గొప్ప అర్హత. ముఖ్యంగా ఈ అర్హత పొందడానికి కావాల్సినటువంటి ఏది అన్నప్పుడు ఆ పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీర్వాదరూపమైనటువంటి శక్తి ఆ బాల్య దశలో ఉండగానే వారిపై ఆ ప్రభావాన్ని కలుగజేస్తుంది.
అది వారు తండ్రిగా అనంతరం వారికి ఆ అద్భుతమైన ఆశీర్వాద రూపంటువంటి శక్తితో కూడినటువంటి అది దైవత్వ రూపంలో వారిలో ఆ యొక్క తత్వ రూపంలో ఆ వచ్చినటువంటి భక్తులకి ధన్యతాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఆ భక్తుల్ని ఆ భక్తుల్లో తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాను చూపెట్టిన మార్గదర్శకమైన విధానం కూడా ఆ యొక్క పీఠాధిపతి నిరూపణ కారణమైనప్పుడే ఆ యొక్క పీఠాన్ని పొందేటువంటి అర్హత ఏర్పడుతుంది. అంటే అర్హత అంటే ఇప్పుడు మీరు వంశ పారంపర్యంగా ఎప్పటి నుంచో పెద్ద కుమారునికే వస్తుంది కదా పీఠాధిపతి. ఈ విధంగా పెద్ద కుమారు పుట్టిన తర్వాత అతనికి ఎటువంటి శిక్షణ ఇస్తారు ఈ పీఠాధిపతి బాధ్యతలు చేయడానికి చేపట్టడానికి? ముఖ్యంగా పూర్వం నుండి పీఠాధిపతులు ఈ పీఠాధిపతి ఆధ్యాత్మిక తాత్విక పరాయణులు అనువంశికంగా ఆ జెనెటిక్స్ ఎప్పుడూ కూడా ఆ యొక్క లక్షణాలు వారిలో పుట్టుకతోనే ప్రారంభం కాగలుగుతాయి. అంటే పుట్టుకతోనే మాకు ఆ ఆధ్యాత్మిక విద్య వారి యొక్క పూర్వీకులు మా యొక్క పూర్వీకులు నుండి మాకు సహకరిస్తుంది. ఆ వచ్చినటువంటి విద్యను మా తల్లిదండ్రులు మా యొక్క తాతలు ముత్తాతలు రాసినటువంటి పీఠాధిపతులు రాసినటువంటి గ్రంథాలు అనేటువంటి విషయాన్ని వారి యొక్క ఆశీర్వాద రూపం చేత మా అభ్యాసం ద్వారా అందులోటువంటి విషయాలు గ్రహించి మీ అనుభవంలో మేము తరించి ఆ తరించినటువంటి అనుభవపరమైనటువంటి విషయాన్ని మా ఆ భక్తులకు తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా అనువంశికంగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి శక్తి తత్వ రూపంలో ఆ యొక్క జ్ఞాన సంపత్తిని మాలో కలిగించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ పీఠం యొక్క అర్హత ఆ పీఠాధిపతి పొందడం జరుగుతుంది. ఇంకా ఈ పీఠంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటండి? ఈ పీఠంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వార్షిక మహాసభలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో పిఠాపురంలో ఆశ్రమంలో జరుపబడుతుంటాయి. ఈ కార్యక్రమాలు అనేక వేల మంది భక్తులు అనేక ప్రాంతాల నుండి వేయించేసి ఆ 3 రోజులు ఆ సభా కార్యక్రమంలో అనేక మతాల వారు అనేక ధర్మాల వారు కలిసిమెలిసి ఐక్యతో ఆ యొక్క మహమాత్రమైనటువంటి తత్వాన్ని వారు పొంది ఆనందించడం జరుగుతుంది. అదే ఉగాది రోజున ఉగాది పర్వదినాన్ని కూడా ఈ పీఠంలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, సెప్టెంబర్ 9 తేదీ ఇందిరా పీఠాధిపతి వారి యొక్క జన్మదినోత్సవం వేడుక మరియు సంవత్సరం ప్రారంభంలో జరిగినటువంటి 21వ తేదీ యొక్క కార్యక్రమం ఇవన్నీ కూడా ఈ పీఠంలో ప్రత్యేక కార్యక్రమాలుగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా కార్తీక మాసం వైశాఖ మాసంలో రాష్ట్ర మండలంలో పర్యటించి ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను పరంగా భక్తుల్ని సభ్యతల్లో అనేక మందిని కూడా చైతన్యవంతులు చేసి సమాజంలో ఒక మనం భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని చక్కగా ఆనందంగా సంతోషంగా తృప్తిగా మనంతా కలిసి గడపాలి అనేటువంటి ఆధ్యాత్మిక సదస్సుల ద్వారా ఆ యొక్క జనాలని మానవాళిని చైతన్యపరచడం జరుగుతుంది. అంటే మీరు ఎన్నో సోషల్ సాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, అలాగే అవన్నీ చేయడానికి అంటే మీ శిష్యులే చేస్తూ ఉంటారా, వాలంటరీగా చేస్తారా, ఏ విధంగా జరుగుతాయి కార్యక్రమాలు? అక్షర జ్యోతి గాని ఇవన్నీ అక్షరజ్యోతి కార్యక్రమాలు మా యొక్క పీఠంలో ఉన్నటువంటి అనేక మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా చేయటం గురించి ఉద్యోగ అనంతరం పదవీ విరమణ చేసినటువంటి వారు మరియు అనేక మంది చదువుకున్నటువంటి మేధావులు మరియు వాలంటీర్లు మేమంతా కలిసి ఉమ్మడిగా ఈ యొక్క కార్యక్రమంలో ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని అటు వైద్య శిబిరాలు, అక్షయజ్యోతి కార్యక్రమాలు, ఇంకా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మా యొక్క సభ్యులందరూ కూడా వాలంటీర్గా వారు చేయటం జరుగుతుంది. ఎటువంటి రెమ్యునరేషన్ ఆశించకుండా వారు ఈ కార్యక్రమాన్ని భక్తులందరికీ చైతన్యపరుస్తూ వారు చేస్తూ వారి భక్తుల చేత చేయిస్తూ అదేవిధంగా ఆ గ్రామాల్లో అనేక మందిని కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మా కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవుతుంది.